నేను మీకు కట్టి పొంగలి సింపుల్గా ఫాస్ట్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం 1½ కప్పు బియ్యాన్ని 1 గంట పాటు నానబెట్టుకొని ఉంచుకున్నాను. 1 కప్పు పెసరపప్పు, కొన్ని జీడిపప్పు, 2 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ మిరియాల పొడి కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాను. చిన్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచుకున్నాను. కొంచెం కరివేపాకును కూడా తరిగి ఉంచుకున్నాను, తగినంత ఉప్పు. తయారు చేయడం కోసం ముందుగా మనం పాన్లో కుక్కర్లో నెయ్యి వేసుకొని జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకుని, జీడిపప్పు వేయించుకున్న తర్వాత మళ్ళీ పాన్లో నూనె కొంచెం నెయ్యి వేసి కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, కరివేపాకు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఈలోపు మనం పెసరపప్పుని కడిగి పెట్టుకుందాం. పాస్ చేస్తే బియ్యం 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకున్నాం. కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. నిమిషాలు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత 4 కప్పుల నీళ్ళు పోసుకున్నాం. 1½ కప్పు బియ్యము, 1 కప్పు మొత్తం 3 కప్పులు. 3 కప్పులకి మనం 4 కప్పుల నుంచి 5 వరకు పోసుకుంటే మంచిగా సాఫ్ట్గా పొంగల్ వస్తుంది. దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ని ఉప్పుని చెక్ చేసుకొని కుక్కర్ని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు, 1 విజిల్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ రానిస్తే కొంచెం పలుకగా కావాలంటే 4 నుంచి 5 వరకు, లేకపోతే కొంచెం మెత్తగా కావాలనుకుంటే 6 కప్పుల వరకు పోసుకోవచ్చు. పోసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కుక్కర్ని. స్లో ఫ్లేమ్లో మూత పెట్టి 1 విజిల్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కుక్కర్ మూత తీసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం మెత్తగా రెడీ అయింది. ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ వేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా కలుపుకొని మొత్తం అంతా సమంగా కలిసేటట్టు కలుపుకొని బాగా కలుపుకొని కొంతసేపు 5 నిమిషాల పాటు ఉడకనిచ్చుకున్నాం. ఉడికేటప్పుడు కొంచెం మళ్ళీ మిరియాల పొడి, కొంచెం నెయ్యి, ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు ఉడికించుకున్నాం. పొంగలి 5 నిమిషాల తర్వాత ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. ఇదిగా కట్టి పొంగల్ రెడీ అయింది. దీనిపైన ఇప్పుడు ఫైనల్గా కొంచెం వేయించుకున్న నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు వేసుకున్నాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నాం. ఇది సాంబార్తో కానీ ఏదైనా చట్నీతో కానీ తీసుకోవచ్చు. మంచి బ్రేక్ఫాస్ట్గా కానీ ప్రసాదంగా కానీ ఉపయోగించవచ్చు. వెల్కమ్ ఫ్రెండ్స్. మేకింగ్ సాంబార్ ఇంగ్రీడియంట్స్: 1 కప్ ఆఫ్ తూర్ దాల్, ఇన్ ఏ ప్రెజర్ కుక్కర్ 3 విజిల్స్ ఆఫ్ కుక్డ్ వెల్ మ్యాష్డ్ వెల్, 1 స్మాల్ సైజ్ లెమన్ సైజ్ టామరిండ్, టేక్ ద జ్యూస్, 2 స్పూన్స్ ఆయిల్, పోపు దినుసులు, సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్, కుకుంబర్ పీసెస్,
onion pieces, carrot pieces, ready finger pieces, tomato pieces and green chili pieces. Last, curry leaves and coriander leaves. Let us see the preparation method. Next, heat the pan. Add 2 to 3 tablespoon oil. Next, add popu dinsulu. In high flame, fry well. Fry well. After that, we can add the veggies. First, add carrots, onions, fry 2 minutes. After that, we can add some turmeric powder, some salt. Fry well. After that, you can add other veggies, cucumber, green chilies, tomatoes, and ladyfinger pieces. Fry well. And close the lid for 5 to 7 minutes. After that, we can add cooked mashed tur dal. Mix well. After that, can add the tamarind pulp. You can add andhra sambar chili powder, 2 spoons, little bit salt. Already I have added some salt before. 2 cups of water, add 2 cups of water, mix well, add curry leaves and coriander leaves, some. Next, close the lid, boil the sambar for 10 minutes. After boiling the sambar, boil well. After that, we can add some coriander leaves and curry leaves. Next, add some fenugreek seed powder and jaggery, little bit. Boil the sambar well for 3 to 5 minutes. After that, sambar is ready for hot pongal or rice, anything, idli or sambar. Enjoy the recipe. Thank you for watching my video. Please like it, share it, and also subscribe my channel for more videos.